లాస్ట్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, కొట్టన అంటే అడగనా, పొలిటికల్గా రాజకీయాలంటే అజయ్ ఘోష్ గారికి ఇంట్రెస్ట్ ఉందా? పెచ్చ పెచ్చగా ఇంట్రెస్ట్ ఉంది. ఏది న్యూస్ చూస్తామా లేకపోతే వింటామా? నేను రాజకీయాలంటే ఇంట్రెస్ట్, తొందరలో ప్రచారం చేద్దాం, ఎవరవైపు జనం మార్పు ఏదైతే కోరుకుంటున్నారు, జనానికి ఏదైతే బాగుంటుంది, ఏ రాజకీయాలు అయితే బాగుంటాయో, సమాజానికి ఏదైతే ఉపయోగం ఉంటుందో ఆ రాజకీయాలు. ఉన్నారు సో మీ సినీ ఫీల్డ్ నుంచి, సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో జనాల్లోకి వెళ్తున్నారు, సో మీరేమన్నా ఆయనకి సపోర్ట్ చేయబోతున్నారా లేకపోతే ఏం చెప్తారు ఆయనకి? సో ఎన్నో చూసుంటారు. నేను ఒకటి చెప్తున్నా, నాదే బేసికల్గా కమ్యూనిస్ట్ భావజాలం. నా భావజాలానికి దగ్గరగా ఉండే ఎవరైనా సరే సమాజంలో మార్పు, జనంలో విస్తృతమైన జనబాహుళ్యానికి ప్రయోజనకరమైన పాలన అందించేవాళ్ళు ఎవరైనా కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ, వాళ్ళని ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ప్రచారం చేస్తాను. సరే, అంటే మామూలుగా ఇప్పుడు నాకు తెలిసి ఆర్టిస్ట్ లైఫ్ అంటేనే అందులో పవర్ స్టార్ అంటేనే ఏసీ అంటే ఒక ఇదిగా ఉంటుంది, కానీ ఆయన రోడ్ల మీదకి వచ్చి ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఆయనకు ఒక ఆశయం ఉందండి, ఆయనకు ఒక ఆశయం ఉంది, ఆ ఆశయం కోసం వస్తున్నాడు బయటికి, జనానికి ఏదో చేయాలనేది ఉంది. సో ఆయన బయటకు వస్తున్నాడు, ఆ బయటకు వచ్చిన దాన్ని బట్టి జనం ఆయన ఆహ్వానిస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. కలిసారా ఎప్పుడైనా? ఎప్పుడు మీటింగ్ లో కానీ ఎక్కడ? ఏదో జానీ సినిమాలో ఒక చిన్న షాట్లు చేశాను అంతే. ఇప్పుడు ఇప్పుడు అప్పుడెప్పుడు జానీ సినిమాలో చేశారా? ఇది నాకు తెలియదు సార్, నాకే చాలా మంది తెలిసి ఉండదు.